హాయ్ అండి. ఏలూరులో వారాహి యాత్రను జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ ఒక వాలంటీర్ల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఏం చేశాడు అంటే, అతను విమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్నది, వాలంటీర్ల ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా చౌర్యం చేసి ఎవరికో ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చాలామంది విమెన్ చాలా మిస్సింగ్, వేల సంఖ్యలో ఆడవాళ్ళు మిస్సింగ్ అయిపోతున్నారు. అందుకని ఈ విమెన్ ట్రాఫికింగ్ నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి అని చెప్పి ఆయన పబ్లిక్గా చెప్పాడు. ఆయన దాంతో రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టింది. వాలంటీర్లు 2.5 లక్షల మంది మొత్తం గోలగోలు చేశారు. అతని దిష్టి బొమ్మలు తగలబెట్టారు, అతన్ని బాగా అతన్ని నానా మాటలు అన్నారు, అన్నీ చేశారు. అతను ఏదో తర్వాత కాస్త కొంచెం తగ్గటానికి ప్రయత్నించాడు, కానీ మళ్ళీ తన స్టాండ్ మీద తను అన్న మాట మీదే నిలబడ్డాడు. ఒక మహిళా వాలంటీరు కోర్టులో కేసు వేసింది. టెక్నికల్గా ఏమైందంటే అది రిజెక్ట్ అయింది, కేసులో తీసుకోలే కేసు కోర్టులో కేసును తీసుకోలేదు. ఈరోజు మళ్ళీ కోర్టులో కేసు వేయటం మూలంగా అది కోర్టు యాక్సెప్ట్ చేసింది. విజయవాడలోని సివిల్ కోర్టు అన్నమాట. దానిలో ఈ అమ్మాయి ఈ మహిళ ఏం చెప్తుందంటే, పవన్ కళ్యాణ్ ఇలాగూ వాలంటీర్ల మీద మా మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు, మా మనోభావాలు దెబ్బతినేలాగాను మమ్మల్ని చాలా అతని మాటలతో మేము చాలా ఆవేదనకు గురి అయ్యాము, మానసికంగా ఆవేదనకు గురి అయ్యాం మేము. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, చాలామంది సంఘంలో కూడాను మమ్మల్ని చీదరించుకోవాలి, మమ్మల్ని చూసి అసహించుకోవాలి, హేళన చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ మాటలు అన్నాడు అని చెప్తుంది, కోర్టులో చెప్పింది. కోర్టు కేసు తీసుకున్నారు, సివిల్ కోర్టు ఏలూరు విజయవాడ కోర్టు తీసుకున్నది. తర్వాత ఈమె ఎవరైతే కోర్టులో కేసు వేసిందో ఆమె ఏమంటుందంటే, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని, తద్వారా మొత్తం అల్లర్ల మూలంగాను రాష్ట్రం అంతాను అల్లకల్లోలం అవ్వాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, అసాంఘిక కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలను ఆయన చేశారని కోర్టుకు వెల్లడించింది. ఆమె అబద్ధపు వదంతులను వ్యాపింపజేసి ప్రజలను రెచ్చగొడితే ప్రజలందరూ వాలంటీర్లపై తిరగబడి వాళ్ళందరినీ గొడవ ఎలగొడతారు వాలంటీర్లని అని పవన్ అందుకనే ఈ వ్యాఖ్యలు చేశాడు పవన్ అని ఆమె వాపోయిందన్నమాట కోర్టులో. ఆయన మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయటం వల్ల మా మనోభావాలన్నీ దెబ్బతిన్నాయని, ఎసెన్స్ ఆఫ్ కేసు అదనమాట. కాబట్టి ఏంటంటే, ఈ కేసు మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు, పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదయబడిందనమాట. తర్వాత ఇంకా కోర్టులో కేసు నమోదవటం అంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి నోటీసులు ఇవ్వటము, అతను ఆయన లాయర్లను పెట్టుకోవటం, ఆ లాయర్లు వచ్చేసి జడ్జి గారి ముందు నుంచోటము, ఇట్లా జరిగింది ఇట్లాగింది, ఇంకా వాదోపవాదాలు అవన్నీ జరుగుతుంటాయి. మొత్తానికి కేసు ఇలాగూ రిజిస్టర్ అయిందనమాట విజయవాడ సివిల్ కోర్టులో. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.